కార్తీక మాసం ప్రారంభం కావడంతో వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంకాలం మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు దీప మహోత్సవం ఉంటుందని తెలిపారు. సోమవారము స్వామివారికి ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము, సాయంకాలం వేళ కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీప మహోత్సవం ఉంటుంది. విశేషించి ఈ సంవత్సరం అధికారుల యొక్క సూచనల మేరకు ప్రత్యేకంగా పంచపర్వములు అంటారు మనకు ఈ యొక్క కార్తీక మాసంలో, అంటే ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ ఐదు రోజుల పాటు పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాల్లో మొదటి రోజునైనటువంటి ఏకాదశి నాడు, అంటే 12వ తారీఖు నాడు ఇక్కడ సామూహిక దీపోత్సవ కార్యక్రమం ప్రత్యేకంగా విశేషంగా శివకేశవులు ఇరువురు కూడా శివార్చన చేసి ఆయా కేశవార్చన చేసిన తర్వాత శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో విశేషించి మనకు ఎవరైతే దీపాన్ని దానం చేస్తారో, దీపాన్ని వెలిగిస్తారో, ఆ దీపానికి ఉండేటువంటి ప్రశస్తి అత్యంత గొప్పనైనటువంటిది కాబట్టి ఆ శివకేశవులు ఇరువురికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది కాబట్టి ఈ మాసం అంతా కూడా శివకేశవ నామస్మరణ చేస్తూ దీపాన్ని వెలిగించి దీపాన్ని దానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శివకేశవుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం స్వస్తి.